మురళీ లక్ష్మీనారాయణ విశాఖ ఋషికొండ హరిత రిసార్ట్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అది పర్యాటకం మీద ఆధారపడి ఉంటుందని, ముఖ్యంగా విశాఖ ఋషికొండ ప్రాంతం టూరిజం హబ్గా అభివృద్ధి చెందుతుందన్నారు. పక్క రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారని, రానున్న రోజుల్లో జరిగే అభివృద్ధి దృష్ట్యా కొండలు నదులు వేటిని కూడా తొలగించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ తొలగించాలనుకుంటే ప్రజల అనుమతి తీసుకోవాలన్నారు. హుదుద్ సమయంలో వచ్చిన గాలులను ఈ కొండలు ఉండడం వల్ల బాగా అడ్డుకున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి కొండలు తొలగించడం వలన రానున్న రోజుల్లో వచ్చే ప్రమాదాలను కూడా అంచనా వేయాలన్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే టూరిజం చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా విశాఖపట్నం తీసుకుంటే టూరిజం హబ్గా ఇది డెవలప్ అవుతుంది. టూరిజం పొటెన్షియల్గా ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇక్కడ చాలామంది విజిట్ చేస్తుంటారు ఈ ప్రాంతాన్ని. సో టూరిజం డెవలప్ అవ్వాలి, కానీ అట్ ది సేమ్ టైం పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా చాలా అవసరమైన విషయం. కాబట్టి ఈ రెండింటికి సమతుల్యంగా బ్యాలెన్సింగ్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ హరిత రిసార్ట్స్ ఏవైతే ఉండినాయో ఇంతకుముందు ఇక్కడ ఒకసారి వచ్చి నేను కాన్ఫరెన్స్లో కూడా అటెండ్ అయ్యాను. సో దాని స్థానంలో ఇంకొక పెద్ద స్ట్రక్చర్, ఐ థింక్ అది ఒక 50,000 చదరపు అడుగులు ఉండేది, 50,000 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు అందాజుగా 2 లక్షల స్క్వేర్ ఫీట్ ప్రాంతంలో ఈ కొత్త బిల్డింగ్ని డెవలప్ చేస్తున్నారని తెలియజేయడం. ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాలంటే ఐ థింక్ 2006వ సంవత్సరంలో అప్పటి ఊడా, ఇప్పుడు VMRDA అంటాం, వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫ్రమ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఐ థింక్ జీవో నెంబర్ 3454 అనుకుంటాను. ఆ జీవో ప్రకారం ఈ ప్రాంతంలో ఎక్కడైతే కొండలు, తర్వాత లేక్స్, వాటర్ బాడీస్ అవి ఉంటాయో, ఫ్యూచర్లో జరిగే డెవలప్మెంట్ వీటిలను డిస్టర్బ్ చేయకూడదు. ఇన్ కేసు డిస్టర్బ్ చేస్తే అక్కడున్న పబ్లిక్ వ్యూ పాయింట్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి అందులో వాళ్ళు నిర్ధారణ చేసిన విషయం. ఈ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో ఐ థింక్ 2 కంపెనీలు ఇక్కడ టెండర్స్ వేయడం జరిగింది. ఐ థింక్ DEC కన్స్ట్రక్షన్స్, తర్వాత ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్. ఈ రెండిట్లో వాళ్లకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ పెద్ద మొత్తంలో ఈ కొండను తొలగించి ఈ ప్రాంతంలో పెద్ద టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో అందులో ముఖ్యంగా ఈఏ శర్మ గారు ఈ విషయం గురించి కూడా 2-3 చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా ఎందుకంటే హుదూద్ తుఫాన్ ఏదైతే తీసుకున్నామో, ఆ తుఫాన్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ కొండలు అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే తుఫాన్ గాలి ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడానికి ఈ హిలాక్స్, కొండలు అన్నవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి స్ట్రక్చర్ మనం తీసివేయడం వల్ల రేపు పర్యావరణం మీద కానీ, లేకుంటే రాబోయే తుఫాన్ల మీద కానీ ఏ విధమైన ప్రభావం ఉంటుందో అన్నది కూడా చూడటం. తర్వాత VMRDA అంటే ఊడా వాళ్ళు ఇచ్చిన 2006లో ఇచ్చిన జీవో ఏదైతే ఉందో దానిలో ఉన్న అంశాలను పాటించారా లేదా అన్నది కూడా చూడడం చాలా అవసరం. అందువల్ల టూరిజం డెవలప్మెంట్ ఈ రెండు కూడా సమపాళ్లలో జరిగేటప్పుడు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వం మరి ఒకసారి వాళ్ళ నియమాలను, వాళ్ళు ఇష్యూ చేసిన జీవోలను చూసి ఎన్విరాన్మెంట్ అన్నది, పర్యావరణం అన్నది పరిరక్షించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని నేను. ఇప్పుడు ఆల్రెడీ పనులు జరిగిపోతున్నాయి కదా సార్, పనులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆటంకాలు కలిసి ఏమైందంటే, మీకు ఎగ్జాంపుల్ గురుగావ్లో చూసుకుంటే వాళ్ళు 2 టవర్స్ కట్టారు, మలేషియాలో కట్టినట్టు 2 టవర్స్. ఇప్పుడు ఫైనల్గా కోర్టు ఏమైందంటే ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రక్టెడ్, అంటే డిస్ట్రక్షన్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, గవర్నమెంట్ కూడా మరి ఒకసారి వాళ్ళ జీవోస్ను ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ ఏదైనా ఎన్విరాన్మెంటల్కి సంబంధించిందిగా మనం దాన్ని మనమే వయలేట్ చేస్తుంటే వాటిని ఆపే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుంది అన్నది నా సార్.